हेलो स्टूडेंट्स, मनमी रोज शतकमधरिम पाठान्नी नेर्चुकोबोतुन्नामु। ई शतकमधरिम अनगा मनं चूसुकुन्नट्लयिते शतकमु अनंटे 100 नुंचि 108 पद्याल वरकु उन्नदान्नि शतकमु अनंटारु। मरि मधुरिम अनंटे एंटंटे माधुर्यमु मधुरमु अनि अर्थालु वस्तायि दीनिकि। మనం ఏదైనా ఒక స్వీట్ తింటున్నప్పుడు ఇదెంత మధురంగా ఉంది అని చెప్పి అనుకుంటాం కదా, అలాగే ఒక పద్యాన్ని చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ అది అంత మధురంగా ఉంటుంది అన్నమాట అర్థము. మరి పాఠ్యభాగ వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఈ పాఠము శతక ప్రక్రియకి చెందింది. సాధారణంగా శతక పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇది మకుటము అనంటే ఏంటంటే కిరీటము. ఈ శతక కవులు వాళ్ళ పద్యాలు రాసేటప్పుడు ఏం చేస్తారు, ఇది పద్యం యొక్క చివరన ఉంటుందని చెప్పుకున్నాం కదా, అది వాళ్ళ పేరును కానీ లేదంటే వాళ్ళు ఇష్టంగా కొలిచేటటువంటి దేవుళ్ళ పేర్లు కానీ లేకపోతే వాళ్ళ స్నేహితుల పేర్లు కానీ అక్కడ మెన్షన్ చేస్తారు. అది పద్యం చివర ఒక పదంలాగా ఉండొచ్చు, ఒక పాదంలాగా రాయొచ్చు, లేదంటే రెండు పాదాల్లో కూడా ఉండొచ్చు. ఈ కవులు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇట్లా రాస్తూ ఉంటారు. ఇవి ముక్తకాలు. ముక్తకము అనంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత పాఠంలోని పద్యాలున్నాయి, ఎలా మల్లభూపాలీయము, సర్వేశ్వర శతకము, భాస్కర శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, ఉత్పలమాల, ఏకప్రాస శతపద్యమాలిక, నింబగిరి నరసింహ శతకము, చంద్రమౌళీశ్వర శతకము అనే శతకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా మనకి లెసన్లో ఉన్న పద్యాలు ఈ శతకాలలోని. తర్వాత చూసుకున్నట్లయితే కవులు, ఈ శతక కవులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి ఈ పాఠంలో ఎవరెవరు శతక కవులు ఉన్నారు అనంటే సర్వేశ్వర శతకం, ఇది రాసిన ఆయన ఎవరు, యథావాక్కులు అన్నమయ్య. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి గారు రాశారు. మల్లభూపాలీయం అనేటువంటి నీతి శతకాన్ని యలకూచి బాలసరస్వతి గారు రాశారు. భాస్కర శతకం రాసింది మారద వెంకయ్య గారు. నెక్స్ట్ ఇంకా కొన్ని కవి పరిచయాలు చూసుకున్నట్లయితే మనకి ఉత్పలమాల అనేటువంటి శతకాన్ని రాసింది ఉత్పల సత్యనారాయణాచార్య గారు. ఏకప్రాస శతపద్య మాలిక గౌరీ భట్ల రఘురామశాస్త్రి గారు. నింబగిరి నరసింహ శతకం డాక్టర్ అందే వెంకటరాజం గారు. చంద్రమౌళీశ్వర శతకాన్ని రాసింది ఇమ్మడిజెట్టి చంద్రయ్య గారు రాశారు వీళ్ళు. ఈ రకంగా చూసుకుంటే మనకు పాఠ్యభాగంలోకి వెళ్ళే ముందు ముందు ప్రవేశిక లేదా ముందు మాట అనేది ఉంటుంది కదా, ఆ ప్రవేశిక ఏంటంటే ఈ పద్యము అనేటువంటి ప్రక్రియలో శతకం అనేది ఒక విభాగం, ఒక పార్ట్ అన్నమాట. ఇది ఏం తెలియజేస్తుంది అనంటే నీతిని, జీవితానుభవాల్ని, భక్తిని, వైరాగ్యాన్ని శతక పద్యాల కవులు చెప్పారు మనకి. ఇలా నీతిని గురించి, జీవితానుభవాలని గురించి, భక్తిని గురించి, వైరాగ్యాన్ని గురించి ఈ పద్యాలు నైతిక విలువల్ని పెంపొందిస్తూ రసానుభూతిని కలిగిస్తాయి. ఇటువంటి పద్యాలను మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. అంటే మనలో మోరల్ వాల్యూస్, అట్లాగే ఆధ్యాత్మిక విలువలు, స్పిరిచువల్ వాల్యూస్ని కూడా ఇవి పెంపొందించడానికి ఉపయోగపడతాయి అని చెప్పి చెప్పడం అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఫస్ట్ పద్యాన్ని చూసుకున్నట్లయితే కూతురు చందాన కోడలిని చూచిన మండునే ఘోరముల్ మందిరమున కార్మిక జనుల భాగస్థులుగా గాంచ క్రమ్మునే అలజడుల్ కర్మశాల దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాతములు జగానాం పరమతస్థుల తమవారిగా ప్రేమించ రేగునే కలహాగ్నులాగడములు అఖిల జీవుల తనవోలెనాదరింప ఉద్భవించునే ఆపదలు రీయందు వరశుభ విలాస శ్రీనింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామాం. మనం ఈ లెసన్లో ఉన్నటువంటి 7వ పద్యం, ఇది సీసపద్యము. ఈ సీసపద్య లక్షణాలు ఏంటంటే ఈ సీసపద్యానికి చివరగా ఆటవిరతి కానీ తేటగీతి కానీ ఉంటుంది. ఈ పద్యాన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే అందే వెంకటరాజం గారు. దీని యొక్క ప్రతి పదార్థాలు కనుక మనం చూసుకున్నట్లయితే వరశుభ విలాస, వర శ్రేష్టమైన, శుభ శుభాలతో, విలాస అలరారేవాడ, భవ్య గుణధామ భవ్య శ్రేష్టమైన, గుణ గుణాలకు, ధామ నిలయమైన వాడ ఆస్థానమైన వాడ, శ్రీనింబగిరి నివాస అంటే శ్రీ సంపత్కరమైన, నింబగిరి నింబగిరి యందు నివాస నివసించేవాడ, దివ్యనామ ఇంపైన పేరు కలిగినటువంటి వాడ, నరసింహ ఓ నరసింహస్వామి, కోడలిన్ కోడలిని అంటే కొడుకు భార్యని,
కూతురు చందానన్ అంటే తన కన్న కూతుర్ని వలె చూచినన్ చూచినట్లయితే మందిరమునన్ ఆ ఇంట్లో ఘోరముల్ భయంకరమైన సంఘటనలు అంటే కోడల్ని దహనం చేయటం కొట్టడం విషాన్ని త్రాగించడం లాంటివి ఉంటాయి చూడండి అవి మండునే చెలరేగుతాయా కార్మిక జనులన్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల్ని గనక భాగస్థులుగా ఆ ఫ్యాక్టరీ లాభ నష్టాల్లో భాగం కలవారిగా అంటే పార్ట్నర్స్గా కాంచన్ చూస్తే కర్మశాలన్ ఆ ఫ్యాక్టరీలో అలజడుల్ అంటే సమ్మెలు ఆందోళనలు ఇట్లాంటివి క్రమ్మునే వ్యాపిస్తాయా జరుగుతాయా దళితులన్ అంటే హరిజనులను నిజ సహోదరులుగాన్ అంటే తనకు తోడబుట్టిన వాళ్ళలాగా అన్న తమ్ముళ్ళలాగా మన్నించన్ గౌరవిస్తే ఆదరిస్తే జగానన్ ప్రపంచంలో ఉత్పాతములు ఉపద్రవాలు పుట్టునే కలుగుతాయా పరమతస్థులన్ అంటే ఇతర మతాల వారిని తమ వారిగా తమ మతంలోని వారిగా ప్రేమించన్ అంటే ప్రేమగా చూస్తే కలహాగ్నులు కయ్యాలు అనేటువంటి అగ్నిహోత్రములు ఆగడములు అన్యాయాలు రేగునే పెరుగుతాయా అఖిల జీవులన్ అన్ని ప్రాణుల్ని కూడా తన ఓలెన్ అంటే తన వల్లనే ఆదరింపన్ ప్రేమగా చూస్తే ఉర్వియందున్ ఈ యొక్క భూమండలంలో ఆపదలు ఆపత్తులు అనేవి ఉద్భవించునే అంటే సంభవిస్తాయా సంభవించవు కదా దీని యొక్క భావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పద్యం యొక్క భావము నిమ్మగిరిలో వెలసిల్లే దేవా శ్రేష్టమైన శుభాలతో అలరారేవాడా అత్యుత్తమ గుణాలకు నిలయమైనవాడా నరసింహదేవ కోడల్ని కూతురి మాదిరిగా చూస్తే ఇంట్లో ఘోరాలు కలుగుతాయా కార్మికుల్ని భాగస్థుల్ని చేస్తే కర్మాగారంలో అల్లర్లు జరుగుతాయా దళితుల్ని మన సొంత అన్నదమ్ముల్లాగా భావిస్తే ప్రపంచంలో ఉపద్రవాలు పుడతాయా ఇతర మతస్థుల్ని తమ వారితో వారిగా ప్రేమగా చూస్తే గనక కొట్లాటలు ఆగడాలు పెరుగుతాయా అన్ని జీవుల్ని తన వలె ఆదరంగా చూస్తే భూమి మీద కష్టాలనేవి పుట్టవు కదా ఇది ఈ పద్యం యొక్క భావము ఓకేనా ఓకే చిల్డ్రన్ రేపు మళ్ళీ ఇంకొక పద్యము భావంతో మీ ముందు ఉంటాను ఓకే థ్యాంక్ యూ